హీరో సాయి ధరణ్ తేజ్ కోలుకుంటున్నాడు. ఇవాళ కాలర్ బోన్ గాయానికి సర్జరీ చేయనున్నారు డాక్టర్లు. ఎలాంటి బ్లీడింగ్ లేదని చెప్పారు. ఉన్న వాళ్ళను వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు 108 అనేది ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది. హీరో సాయి ధరమ్ తేజ్ను కూడా 108లోనే ఆసుపత్రికి తరలించారు. నిజంగా 108లో ఏ విధంగా తీసుకెళ్లారు, అప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, ఇంతకీ 108 టీం ఆ సమయంలో ఎలా స్పందించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు అంటే ప్రమాదం జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్నారు. ఇదే అంబులెన్స్ మనం ఎదురుగా చూస్తున్నటువంటి అంబులెన్స్ కొండాపూర్ బేస్డ్గా పనిచేస్తుంది. సో ఈ అంబులెన్స్కు సంబంధించినటువంటి పైలట్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, వీళ్ళంతా ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పైలట్ శివ ఉన్నారు. శివకు ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో శివ వెంటనే సాయిధరమ్ తేజ్, అప్పటికి సాయిధరమ్ తేజ్ అని చెప్పి కూడా ఎవరికి తెలియదు. సో మీకు ఈ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా రీచ్ అయింది ముందుగా? మాకు 108 నుంచి కాల్ వచ్చింది, పబ్లిక్ కాల్. ఇలా యాక్సిడెంట్ అయింది, పడిపోయినాడు, బ్లీడింగ్ ఉంది, హెడ్ బ్లీడింగ్ ఉంది, ఫ్రాక్చర్స్ ఉన్నాయా, బ్లడ్ బ్లీడింగ్ ఉందని చెప్పారు. ఇమీడియట్లీ ఐకే దగ్గర అని చెప్పేసి మేము కాల్ తీసుకొని వెళ్ళిపోయాము. ఇమ్మడే ఎక్కడున్నారు మీరు ఆ సమయంలో? ఎక్కడున్నారు మేము? సైబర్ టవర్ దగ్గర ఉన్నాం. ఎగ్జాక్ట్లీ సైబర్ టవర్ దగ్గర సిగ్నల్స్లో ఉన్నాం. వేరే కాల్ వేరే కేసుకి వెళ్ళి వస్తున్నాం బ్యాక్ టు బేస్లో. సిగ్నల్లో పార్క్ ఉన్నాము. సిగ్నల్లో ఇమీడియట్లీ కాల్ వచ్చాము. ఎమ్మటే సైరన్ అవి ఆన్ చేసుకుని ఎమ్మటే ఐకే దగ్గర సీన్కి వెళ్ళాము. సీన్కి వెళ్ళి ఎమ్మటే పికప్ చేసుకుని వచ్చి క్రికెట్ స్టార్ట్ చేసుకుంటూ హాస్పిటల్కి వచ్చేసాం డైరెక్ట్. సో మీకు కాల్ వచ్చిన తర్వాత ఎంతసేపట్లో స్పాట్కు రీచ్ అవ్వగలిగారు? అతన్ని ఎంతసేపట్లో మీరు మీ వెహికల్లోకి షిఫ్ట్ చేసుకోగలిగారు? వితిన్ 10 మినిట్స్లో వెళ్ళిపోయాము అక్కడికి. సీన్ దగ్గర 1.5 కిలోమీటర్స్ అంతే ఉంటుంది. 10 మినిట్స్లో వెళ్ళి రీచ్ అయ్యాము. 10 మినిట్స్ రీచ్ అయ్యి ఎమ్మటే ఇమీడియట్లీ తీసుకొని పికప్ చేసుకుని వెహికల్లో తీసుకొని ఎమ్మటే క్రికెట్ స్టార్ట్ చేసుకుంటూ 100 డైల్ చేశారు. ఎమ్మటే 100 డైల్ చేసి మళ్ళీ పర్మిషన్ తీసుకొని ఏమంటే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నియర్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. సో ఆ సమయంలో నిజంగా అతను హీరో సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీకి చెందినవాడని మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారు? నాకు తెలియదు అప్పటి వరకు. ఎవరో పబ్లిక్ అని ఎవరైనా మేము పబ్లిక్ సర్వీస్ చేస్తుంటాం కదా, ఎవరైనా అన్నోన్ పర్సన్ అనేసి మేము పోలీసు ప్రొటెక్షన్ తీసుకొని మేము నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అంతే సార్. రైట్. శివ చెప్తుంది ఇది అంటే వాస్తవానికి శివనే అక్కడ అంబులెన్స్ డ్రైవ్ చేశాడు. సో మొదట షిఫ్ట్ చేయడంలో ఈ పైలట్ శివ చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మరి అంబులెన్స్లోకి ఎక్కగానే దీనికి సంబంధించి ఏదైతే పూర్తిగా కూడా అంటే అంబులెన్స్కి సంబంధించినటువంటి టెక్నీషియన్ ఉంటారు, ఆ టెక్నీషియనే దీనికి సంబంధించి ఎవరికైనా సరే ట్రీట్మెంట్ ఆ సమయంలో ట్రీట్మెంట్ అందించే అతన్ని టెక్నీషియన్గా మనం చెప్తాము. సో 108 ఇదే 108లో ఇదే స్ట్రెచర్ పైన తేజని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. టెక్నీషియన్ మారుతి, మనం టెక్నీషియన్ మారుతితో ఉన్నాము. ఈయనే ఫస్ట్ ఎయిడ్ అంటే ముందుగా సాయిధరమ్ తేజన్ చూసింది ఇతనే అని చెప్పుకోవచ్చు, గుర్తించింది కూడా ఇతనే. ఒకసారి మారుతితో మాట్లాడదాం. ఏం జరిగింది అసలు ఆ రోజు మీరు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మొదట మీకు కాల్ ఎలా వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది? మొదట మేము మాకు కాల్ వచ్చే టైంకి మేము హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము. మాకు 8:02 ఆ టైం అరౌండ్ ఆ టైంలో మాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చగానే ఇమీడియట్గా మేము ఆ కేసు తీసేసుకొని మాకు ఎలా వచ్చిందంటే ఒక పర్సన్ పడిపోయాడు, బ్లడ్తో ఉన్నాడు, ఇమీడియట్గా రండి అని మాకు కాల్ వచ్చింది.
సో మేము పబ్లిక్ చేశారు, అక్కడ పబ్లిక్ చేశారు. ఇమీడియట్గా మాకు 10 మినిట్స్ జర్నీ పడుతుంది అక్కడి నుంచి. ఒక 10 మినిట్స్లో మేము స్పాట్కి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయేసరికి పర్సన్ అన్కాన్షియస్లో ఉన్నారు. ఎట్లా ఉన్నారు అంటే వెళ్ళేసరికి పడుకొని ఉన్నారా కూర్చొని, ఎట్లా ఉంది పర్సన్? లేదు, వెళ్ళేసరికి వారిని డివైడర్ మీద కూర్చోబెట్టారు. డివైడర్ మీద కూర్చోబెట్టారు. మూమెంట్స్ అయితే ఏమి లేవు, ఒక హ్యాండ్ మూమెంట్ తప్ప మిగతా మూమెంట్స్ ఏమి లేవు. తర్వాత వాళ్ళ సాయంతో స్ట్రెచర్ మీద తీసుకున్నాము. తీసుకున్న తర్వాత వెంటనే అంబులెన్స్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత అప్పటికే మేమేం గుర్తించలేదు, ఇందుకే నార్మల్ పర్సన్ లాగా మేము తీసుకున్నాం, ట్రీట్ చేసాం. తర్వాత ఫేస్ మీద బ్లడ్ ఉండేది, ఎందుకంటే మనకు తలకు చిన్న గాయమైంది, దానివల్ల కొంచెం ఫేస్ మీద బ్లడ్ కూడా పడింది. ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు కాటన్తో తుడుస్తున్న సమయంలో, ఫస్ట్ ఎయిడ్ అన్నప్పుడు మీరు ఏమేమి చేస్తుంటారు? అంబులెన్స్లోనే అందించేటటువంటి ట్రీట్మెంట్ ఏముంటుంది? అంబులెన్స్లో దాదాపుగా అయితే ఒక పర్సన్ ఒకళ్ళ మాకు కేసును బట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్నట్టు. సో మాకు యాక్సిడెంట్ కేసులకు ఎలా ఉంటుందంటే పేషెంట్ని కదల్చకుండా తీసుకొచ్చి అంబులెన్స్లో ఉంచి కదలకుండా చూస్తుంది, మనం దాన్ని ఇమొబిలైజేషన్ అంటాం. తీసుకున్న తర్వాత పేషెంట్ ఫస్ట్ మనం కండిషన్ చూస్తాం, అంటే పేషెంట్ని టచ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమైనా బోన్స్ కానీ ఏమైనా ఫ్రాక్చర్ అయ్యాయా, లేకపోతే ఏమైనా మేజర్ ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మైనర్ ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా, ఇది మనం ఇక్కడ వరకు మనం ఏమైనా చేయగలమా, అంటే పేషెంట్ని మేము ఎలా చేస్తామంటే మ్యాక్సిమం ట్రీట్మెంట్ అంబులెన్స్లోనే అయిపోయే విధంగా మేము ట్రై చేస్తాం. ఇక కానీ పక్షాన హాస్పిటల్ తీసుకెళ్తున్నా ట్రై చేస్తాం, ఆన్ ది వేనే మ్యాక్సిమం క్యూర్ అక్కడ వరకు మేము బ్రతికించి క్యూర్ అయ్యానికి ట్రై చేస్తాం. సో అదేవిధంగా చేయడం జరిగింది. క్లీన్ చేసిన సమయంలో వారి ఫేస్ చూసి గుర్తుపట్టడం జరిగింది హీరో గారు అని. ఫేస్ పైన అప్పటికి మొత్తం బ్లడ్ ఉందా? అవును, అలానే కంటికి గాయమైంది కదా, సో అది ముఖం వరకు వచ్చింది. సో కాటన్తో క్లీన్ చేసిన తర్వాత గుర్తుపట్టడం జరిగింది. సో మీకు గుర్తుపట్టగానే వెంటనే కన్ఫర్మ్ చేసుకున్నారా, ఏమన్నా మళ్ళీ రీచెక్ చేసుకున్నారా? అంటే మనం ఏ సెలబ్రిటీ అన్నప్పుడు మనం తొందరపడకూడదు కదా, సో ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న క్రమంలోనే నాకు నేనుగా చెక్ చేసుకోవడం జరిగింది వారా కాదా అని. ఎందుకంటే మనం ఫేస్ మీద గాయాలను కట్టి మన ఫేస్ మీదనే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ మన ఐడిన్ రాస్తూ ఉంటాం కదా, సో ఆ క్రమంలోనే గుర్తుపడటం జరిగింది. సో వెంటనే నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు? గుర్తించారు, అతను సాయిధరం తేజ్ అనుకున్నారు. సో వెంటనే ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు? వెంటనే ఫస్ట్ ఎయిడ్ మ్యాక్సిమం పూర్తయిపోయిన సమయం తర్వాత మా సార్కి కాల్ చేసాం, మా పిఎం నరేంద్ర సార్ గారు వారికి కాల్ చేసాం. వాళ్ళు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసాం, సార్ ఇట్లా ఒక పర్సన్ ఏపీ పర్సన్ సార్, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు, ఎక్కడ తీసుకెళ్ళాలి సార్, ఏం చేయాలి సార్ అని ప్రొసీజర్ వారిని అడిగాం. వారిని అడిగితే వారు మాధాపూర్ దగ్గర ఉన్న మనది మాది మాధాపూర్ పిఎస్కి వస్తుంది, మాధాపూర్ పిఎస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళమని సార్ వారు చెప్పారు. ఈ టీం చాలా కీలకంగా వ్యవహరించి అటు ధర్మతేజను గుర్తించడమే కాదు, కావలసినటువంటి ఆక్సిజన్ అందిస్తూ వెంటనే ఫస్ట్ ఏదైతే ఫస్ట్ తీసుకెళ్ళినటువంటి మెడికవర్ హాస్పిటల్కు షిఫ్ట్ చేసినటువంటి టీం ఇది. మొత్తానికి సాయి ధర్మతేజను ఇన్ టైంలో ఆయనను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలను రక్షించడంలో 108 కూడా చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ఫణీంద్రతో కలిసి రాజు, ఎన్టీవీ.